हेलो एव्रीवन अंदर एला वेलकम टू मई चैनल लिविंग एसेंशियल्स बाय सिंपली सिंधु नेन मी कोसम चॉकलेट बिरयानी तैयार चेयबोतुन्ना मरि दानि एला तैयार चेसुकोवालो चूसेस्तां रंडी तैयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थम मन मेन इंग्रीडियंट चॉकलेट डार्क चॉकलेट अंडि इदि ఇప్పుడు ఫస్ట్ మనం ఈ డార్క్ చాక్లెట్ ని ఒక బౌల్ లోకి గ్రేట్ చేసుకుందాం వన్ కప్ గ్రేటెడ్ చాక్లెట్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ స్లైస్ చేసుకున్నది క్యాషూ అండ్ రైజిన్స్ సాల్ట్ గరం మసాలా ఘీ బిర్యానీలోకి కావాల్సిన డ్రై మసాలాస్ ఒక బిర్యానీ ఆకు स्टोन फ्लवर् अनास पुव दालचीन चक्का कोद्दिगा मिरियालु जावित्री कोंचेम मराठी मोग्गा रेंडु यालकुलु रेंडु लवंगालु नट्मेग नेय्यि कोद्दिगा कट चेसि पेट्टुकुन्न कोत्तिमीर क्लीन चेसि हाफ एन अवर् सोक् चेसि पेट्टुकुन्न बासमती रईस अंड आयिल स्टोव् पैन ओक पैन पेट्टुकोनि स्टोव् आन् चेसुकुन्न तर्वात 1 टेबल स्पून घी वेसुकोवाली घी अंत मेल्ट अयिन तर्वात मनं मुंदुगा तीसि पेट्टुकुन्न ड्राई फ्रूट्स नि इंदुलो वेसुकोनि फ्राई चेसुकोवाली इप्पुडु ई ड्राई फ्रूट्स अन्नी वेगायि वीटिनि मनं ओक बौल लोकि ट्रांस्फर चेसुकुंदां इप्पुडु इंकोंचें नेय्यि वेसुकोनि मनं मुंदुगा तीसि पेट्टुकुन्न మసాలా దినుసులన్నీ కూడా ఇందులో వేసుకొని మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిలో నుంచి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుంటున్నాం బిర్యానీ రైస్ అంతా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ నంతా కూడా నేను స్ట్రెయిన్ అవుట్ చేసి నేను ఈ రైస్ నంతా కూడా ఇంకొక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి घी अंत कोंचम मेल्ट ऑयल टू टेबल स्पून ऑफ ऑयल ऑयल हीट अयिन तर्वात ऑनियन्स अंत गोल्डन ब्राउन वच्चे वरकु फ्राई चेसुकोवाली इप्पुडु ऑनियन्स अन्नी कूडा कारमलाइज अयिनायि कदा गोल्डन ब्राउन कलर लोकि माराई इप्पुडु इंदुलोकि मनं गरम मसाला पौडर नि याड चेसुकोवाली ई मसालानंता कूडा मनं फ्राई चेसाक मनकु ओक मंचि अरोमा अन्नदि वस्तुंदि अप्पुडु मनं मुंदुगा कुक चेसि पेट्टुकुन्न राइस नि इंदुलो वेसुकोनि याड चेसुकोवाली ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక లిడ్ తో క్లోజ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా రైస్ కు బాగా పట్టేలాగా సిమ్ లో పెట్టుకొని मन फ्लेवर्स अंत रईस की पटेला 2 मिनट्स पक्न पेवाली जस्ट अलासारी मिक्स मुझे ग्रेट चेसी पेक चॉकलेट इंदो वेसी मिक्स
స్టవ్ ఆఫ్ చేసి చాక్లెట్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనకు ప్యాన్లో ఉన్న హీట్తోనే ఈ చాక్లెట్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. దీన్ని లైట్గా అలా స్టిర్ చేసుకుంటే మనకి ఈ చాక్లెట్ అంతా కూడా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ ఈ చాక్లెట్ బిర్యానీలో మనం సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు మీడియంగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చాక్లెట్ కూడా మనం యాడ్ చేస్తాం కాబట్టి. ఎక్కువగా ఉప్పుగా ఉంటే మనకు చాక్లెట్ ఫ్లేవర్ అంతగా తెలియదు. సో సాల్ట్ని మీడియంగా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి మన చాక్లెట్ బిర్యానీ రెడీ. దాన్ని సర్వ్ చేసుకొని మనము ఇంకా ఎంజాయ్ చేయటమే. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ చాక్లెట్ బిర్యానీ చాలా బాగా నచ్చింది. పిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టపడి తింటారు. మోహేష్ అయితే అడిగి మరీ పెట్టించుకొని తిన్నాడు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా ఇది ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.